Bye. వెల్కమ్ టు టీవీ మహమ్మారి కారణంగా దేశానికి వేసిన లాక్డౌన్ తాళాన్ని కేంద్రం మూడు అన్లాక్ల ద్వారా ఇప్పటికే తీసేసింది ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి మహమ్మారిపై విజయం సాధించినట్లుగా ప్రకటించి సాధారణ జన జీవితాన్ని గడిపేలా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది ఇప్పటి సినిమా హాళ్లు విద్యా సంస్థలపై ఆంక్షలు ఉన్నాయి ఇక వాటిని కూడా ఎత్తివేయనున్నట్లుగా ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చేస్తున్నాయి ప్రస్తుతం అమలు చేస్తున్న అన్లాక్ త్రీ నిబంధనలు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు వర్తిస్తాయి ఆ తర్వాత ఇక ఎలాంటి ఆంక్ష ఏ రకమైన ఇండస్ట్రీల పైన కానీ వ్యవహారాల పైన కానీ విధించే అవకాశాలు లేవని సమాచారం ఇప్పటి వరకు సినిమా షూటింగులకు ఉన్న ఆంక్షల్ని ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక థియేటర్లు ప్రారంభించడమే ప్రారంభిస్తే ఇక ఏ రకమైన లాక్డౌన్ నిబంధనలు అమల్లో లేనట్లే అవుతుంది మహమ్మారి కారణంగా స్తబ్దుగా మారిపోయిన ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే ప్రజలకు ఇప్పుడు ఆదాయం పెరగాల్సి ఉంది అలా పెరగాలంటే అన్ని రంగాలు మళ్లీ పుంజుకోవాల్సి ఉంటుంది దీనికోసం కేంద్రం ఇప్పటికే ఆత్మ ప్యాకేజీ ప్యాకేజీని ప్రకటించింది అమలు చేయడం ప్రారంభించారు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఈ ఆత్మ నిర్భర ప్యాకేజీ ఫలితాలు ప్రజలకు అందే అవకాశం ఉంది ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు ప్రజల ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది వైరస్ ఇప్పటికీ కంట్రోల్ కాలేదు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి ఈ కారణంగా భారీ ఎత్తున జనం గుమికూడే కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఎన్నికల విషయంలో ఈ నిబంధనలు పెద్ద ఎత్తున అమలు చేయనున్నారు నామినేషన్లతో సహా ప్రచార కార్యక్రమాలన్నింటి ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది అదొక్కటి తప్ప సెప్టెంబర్ నుంచి ఎలాంటి రూల్స్ కూడా ఉండే అవకాశం లేదు ఇప్పటికే వైరస్ తో సహజీవనం చేయాలని ప్రభుత్వాలు నేరుగానే చెబుతున్నాయి ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలని అంటున్నారు ఈ ప్రకారం సెప్టెంబర్ నుంచి వైరస్ తో ప్రజలు సహజీవనం ప్రారంభమయ్యే అవకాశం ఉంది సాధారణంగా మాల్స్ సినిమా హాల్స్ వైన్ షాప్స్ ఇలాంటివి వస్తే ఎక్కువగా గుమి ప్రజలు అవి ఓపెన్ చేస్తే ఈ లాక్ చేసేదేముంది అందుకే సెప్టెంబర్ నుంచి నో లాక్ అని చెప్పారు Bekleyip beğen